పల్నాడు జిల్లా నరసరావుపేట రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్, రాజ్యాంగ వ్యతిరేక కమిషన్, మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ గోదా జాన్పాల్. పల్నాడు జిల్లా కలెక్టర్కి రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ను వ్యతిరేకిస్తున్నట్లు మెమోరాండం ఇచ్చిన మాల మహానాడు రాష్ట్ర కమిటీ ఈరోజు పల్నాడు జిల్లా కలెక్టర్ గారికి స్పందనలో మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ గోదా జాన్పాల్తో పాటు నరసరావుపేట నియోజకవర్గ కమిటీ మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ గోదా జాన్పాల్ మాట్లాడుతూ, రాష్ట్రంలో మాలలను అణచివేసే ధోరణిలో రాష్ట్ర ప్రభుత్వం చూస్తుందని, రాష్ట్ర ప్రభుత్వానికి ఎస్సీల స్థితిగతులను అధ్యయనం చేసే ప్రత్యేక కమిషన్ను నియమించే అధికారం లేదని, రాజ్యాంగంలోని ఆర్టికల్ 338 ప్రకారం జాతీయ కమిషన్ ఉండగా మరొక కమిషన్ వేసి ప్రభుత్వానికి అనుకూలంగా వారి ఓటు బ్యాంకుకు రాజకీయ ప్రయోజనాల కోసం రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ వేశారని, ఏదో విధంగా తప్పుడు లెక్కలతో మాదిగలకు ఎక్కువ ప్రయోజనాలు కల్పించే ప్రయత్నాలు ప్రభుత్వం మానుకోవాలని, రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ నియామక నోటిఫికేషన్ పరిశీలిస్తే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా ఎంపెరికల్ డేటా మరియు క్రిమిలేయర్లను అమలు చేసే విధంగా రాజ్యాంగ వ్యతిరేక కమిషన్ను వాడుకోవాలని ప్రభుత్వం చూస్తున్నదని, దీనివలన మాలలతో పాటు మాదిగలు కూడా నష్టపోతారని, ఉన్న రిజర్వేషన్కే ప్రమాదం పొంచి ఉందని, దానిలో భాగంగా ఎన్నో సంవత్సరాలుగా టీచర్ల ఉద్యోగాల నియామకాల్లో భాగంగా డిఎస్సీ నోటిఫికేషన్ కేవలం ఒక సామాజిక వర్గానికి అనుకూలంగా రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలతో పాటు అగ్రవర్ణాలలో ఉన్న నిరుద్యోగుల జీవితాలతో ఆడుకునే విధంగా డిఎస్సీని నిలిపివేయడం దారుణమని, మిగిలిన కులాల యువత భవిష్యత్తును అంధకారంలోకి నెట్టాలని ఉద్దేశపూర్వకంగా వ్యవహరించడం ఈ నిలిపివేతకు నిదర్శనమని, రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న మాల వ్యతిరేక విధానాలతో పాటు మిగిలిన కులాల భవిష్యత్తుతో ఆడుకోవాలని చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా మాలలతో పాటు నిరుద్యోగ యువతీ యువకులను ప్రజాస్వామ్యవాదులతో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని ప్రభుత్వానికి హెచ్చరించారు. కలెక్టర్ గారికి మెమోరాండం ఇచ్చిన వారిలో మాల మహానాడు నరసరావుపేట నియోజకవర్గ వర్కింగ్ అధ్యక్షులు ఉస్తేల జయరావు, నరసరావుపేట నియోజకవర్గ యూత్ అధ్యక్షులు సేవా సామ్యలు, కాకి చార్లీ, కీర్తిపాటి ప్రసన్న, ఉన్నం వెంకట్రావు తదితరులు ఉన్నారు. రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్, కబర్దార్ కబర్దార్ అగ్రవర్ణ రాజకీయ పార్టీలారా, కబర్దార్ కబర్దార్ వర్గీకరణకు మద్దతు తెలిపారు. నా పేరు గోదా జాన్పాల్, మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు. ఈ దేశంలో అత్యున్నత న్యాయస్థానం కలిగినటువంటి సుప్రీంకోర్టు 1వ తేదీన ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్ల వర్గీకరణపై ఇచ్చినటువంటి తీర్పుని దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుండి ప్రజా సంఘాలు, మాల సంఘాలు, అలాగే అంబేద్కర్ వాదులు వ్యతిరేకిస్తున్నటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిన్న రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ని, ఏకసభ్య కమిషన్ని, వన్ మ్యాన్ కమిషన్ని ఏర్పాటు చేయడాన్ని మాల సంఘాలు వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఎస్సీల స్థితిగతులను అధ్యయనం చేసే హక్కు కోర్టులకు కానీ, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళు ఇచ్చినటువంటి రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్కు కానీ రాష్ట్ర ప్రభుత్వానికి లేదని, వీళ్ళు ఇచ్చినటువంటి కమిషన్ ఇది రాజ్యాంగ వ్యతిరేక విధానమైనటువంటి కమిషన్గా మాల సంఘాలుగా మేము ఈ కమిషన్ను వ్యతిరేకిస్తూ ఉన్నాం. అలాగే ఏదైతే మాలామాదిగల మధ్య వర్గీకరణ నేపథ్యంలో వర్గీకరణ అంశంతో రాజ్యాధికారానికి దూరం చేసినటువంటి కుట్ర బీజేపీ కనుసంధానంలో నడుస్తూ ఉంటే, దాన్ని అందిపుచ్చుకొని రాష్ట్రాల వ్యాప్తంగా ఈరోజు రిజర్వేషన్ అమలు చేయడానికి ఆయా సాకులతో అడ్డు చెబుతున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు నేడు రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ పేరుతో మాలామాదిగలను ఇంకా విడగొట్టే ప్రక్రియ, మాలామాదిగలకి దళితులకి రిజర్వేషన్ ఎత్తివేసినటువంటి ప్రక్రియ ఈరోజు ఈ మిశ్రా కమిషన్ ద్వారా తీసుకొస్తా ఉన్నారు. వన్ మ్యాన్ కమిషన్ ద్వారా ఈ కమిషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరగనివ్వమని మాల మహానాడు ద్వారా హెచ్చరిస్తా ఉన్నాం. అలాగే ఈ కమిషన్ అడ్డం పెట్టి రాష్ట్రంలో నిరుద్యోగులు, ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ అధికారంలో రావడానికి మేము మొదటి సంతకం డిఎస్సీ మీద పెడతానని చెప్పినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం డిఎస్సీ ఉద్యోగాల నియామకాల నోటిఫికేషన్ ఇచ్చి వర్గీకరణ పేరిట ఏదైతే సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత వర్గీకరణ అమలైన తర్వాత ఈ డిఎస్సీని అమలు చేస్తామంటే, ఈరోజు డిఎస్సీ అనేది ఒక మాలామాదిగలు మాత్రమే కాదు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు, అగ్రవర్ణాల పేదలు
ఈరోజు వయోపరిమితి దాటితే ఉద్యోగాలకి అనర్హులు అవుతున్నటువంటి ఈ నేపథ్యంలో డిఎస్సి నాపడం అనేది చాలా దురదృష్టకరమైన విషయం. ఇది అప్రజాస్వామికమైనటువంటి నిర్ణయం ప్రభుత్వం తీసుకున్నది. ఖచ్చితంగా ఈరోజు వర్గీకరణ పేరుతో మాలామాదికలు విడగొట్టడం కాదు, రానున్న రోజుల్లో రిజర్వేషన్ ఎత్తివేయడం కాదు, డిఎస్సిని కూడా ఆపేసి నిరుద్యోగులకి ఇంకా మీరు అడ్డుకట్టేసే దిశగా వాళ్ళ ఉద్యోగాల్ని మీరు అభద్రతా భావనకు వాళ్ళ యొక్క జీవితాలను నెట్టేసే పరిస్థితి తీసుకొస్తా ఉన్నారు. మాలమానాడు వ్యతిరేకిస్తా ఉంది. ఈ రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరగనివ్వని మాలమానాడు ద్వారా హెచ్చరిస్తా ఉన్నాం. ఈరోజు పల్నాడు జిల్లా కలెక్టర్ వారికి రిప్రజెంటేషన్ ఇచ్చాం. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు ఆందోళనలు ఆయా కార్యక్రమాల ద్వారా ప్రభుత్వానికి తగిన బుద్ధి వచ్చేలాగా ఈ కమిషన్ మళ్ళీ తిరిగి వెనక తీసుకునేలాగా మాలాల ఉద్యమాలు ఉంటాయని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ కమిషన్ వెనక తీసుకోవాలని మాలా మాదిగలు రెండు కళ్ళులాగా చూడాలి తప్ప విడగొట్టే ప్రయత్నం చేస్తే కబడ్దారాన్ని ప్రభుత్వాలని అగ్రవర్ణ రాజకీయ పార్టీలని మాలమహాన్ సంఘాల నుండి హెచ్చరిస్తా ఉన్నాం.